మూడు రాజధానులు మాకు వద్దండి, ఒక రాజధానే కావాలండి. రైతులు రాజధానికి నిస్వార్థంగా త్యాగం చేశారు తప్ప రియల్ ఎస్టేట్ కోసం ఇవ్వలేదండి. రైతుల్ని చూసి, రైతులు ధర్నాలో చూసి పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారండి. దయచేసి పెయిడ్ ఆర్టిస్టులు అనొద్దు, మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదండి. ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే గారు రైతులు, మామూలు రైతులు ఇచ్చింది వాళ్ళ వ్యాపారం కోసం ఇచ్చారే కానీ వాళ్ళు ఏం త్యాగం చేయలేదు అంటున్నారు, దాని గురించి ఏమంటారు? వాళ్ళు ఒక సెంటు భూమి ఇచ్చి చూపించమనండి, వాళ్ళ ఇంటి పక్కనో లేకపోతే వాళ్ళ ఇంటి వెనుకో ఒక సెంటు భూమి ఇచ్చి చూపించమనండి, అప్పుడు మేము ఆ మాట ఒప్పుకుంటామండి. ఒక్క కనీసం పక్కింట్లో కాగితం పడితేనే గొడవలకు వచ్చే రోజులండి. ఇంత భూమి, ఇంతింత భూములు ఇచ్చి 29 గ్రామాలు ఇట్లా భూములు ఇచ్చి ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు త్యాగాల కోసం కాదు, రియల్ ఎస్టేట్ కోసం ఇలా చెప్పడం న్యాయం కాదండి. వాళ్ళు ముందుకొచ్చి ఒక్కొక్క సెంటు భూమి ఇచ్చి చూపించమనండి, వాళ్ళు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు మామూలుగా ఫుల్ సపోర్ట్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు మీతో మద్దతుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు ఉంటా అన్నారు, దాని గురించి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన ఎలా చేస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తే బాగుందంటారు? రైతుల తరఫున పోరాడుతున్నారండి, రైతుల త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తించారండి. ఆ రోజు కూడా రైతుల దగ్గర నుంచి లాక్కోవద్దు, వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తే తీసుకోండి అని గత ప్రభుత్వానికి కూడా సందేశం ఇచ్చారండి. అలాగే గత ప్రభుత్వం కూడా అలాగే నడుచుకుంది, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇస్తేనే తీసుకుంటామని గత ప్రభుత్వం కూడా అంది. పొలాలు కాల్చారు, పొలాలు చేశారు, అట్లా లాక్కున్నారు ఇట్లా లాక్కున్నారని రకరకాల అబద్ధాలు చెప్పారండి. అన్నీ అబద్ధాలేనండి, ఎవ్వరము భయపడి ఎవ్వరము ఇవ్వలేదండి భూములు, అందరం స్వచ్ఛందంగానే ఇచ్చాము. రాజధాని వచ్చిద్ది మా పిల్లల భవిష్యత్తులు బాగుపడతాయి అని మాత్రమే ఇచ్చామండి. ఇదేదో రియల్ ఎస్టేట్ కోసం కానీ ఇంకా వేరే వేరే విధంగా కానీ ఇవ్వలేదండి, మే ఏ స్వార్థం కోసం ఇవ్వలేదండి. అందరికీ అభివృద్ధి చేయమనే చెప్తున్నామండి. రాజధాని ఇక్కడ ఉంటే నాలుగు దిక్కుల పరిపాలన సక్రమంగా సాగిద్ది. మూడు చోట్ల పెడితే మూడు ముక్కలు అయిపోయిద్ది కదండి, మూడు కాళ్ళు అవుతాయి, మూడు తళ్ళు అవుతాయి, మూడు చేతులు అవుతాయి, ఒకటే ఉంటే బాగుండిద్దండి. అంతేగాని మాకు మూడు రాజధానులు వద్దు, ఒక రాజధానే కావాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సపోర్ట్ చేస్తున్నారు, మిగతా రాజకీయ నాయకులందరూ అదే సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఒక రాజధానే కావాలండి, దయచేసి పెయిడ్ ఆర్టిస్టులు. ఇప్పుడు రోజా గారు కదండి, పృథ్వీరాజు గారు అని అక్కడ చేసే రాజధాని రైతులు కాదు, రైతులు అయితే మామూలుగా లింగీలు టన్ను కండవాళ అవి ఉంటాయి అక్కడ మొత్తం టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాటి గురించి. ఇప్పుడు వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చారు కండి, మరి వాళ్ళే వేషాలు వేసుకొని వచ్చారు రాజకీయాల్లోకి. వాళ్ళు వేషాలు వేసుకొని వస్తే మేము కూడా అట్లా వచ్చినట్లేనండి లెక్క. దయచేసి మేము అట్లా రాలేదండి, మేము ఏ స్వార్థాల కోసం వచ్చి రోడ్ల మీద కూర్చోలేదు. వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడానికి వచ్చారండి, మాకు ఏ సంపాదన కోసం రాలేదు. మేము అభివృద్ధి చేయండి అని చెప్పి వచ్చి రోడ్ల మీద కూర్చున్నాము. మేము దయచేసి రోజా రైతులు, మేము రైతులం కాబట్టి రోడ్డు మీదకి వచ్చాము. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టు, రకరకాల ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ అబద్ధం చెప్పినా చెల్లుతుందన్న మేము ఒకటే నిజం చెప్తున్నాము, మాకు రాజధాని కావాలి అంతే, ఒకటే నిజం చెప్తున్నాము. 100 అబద్ధాలు మేము చెప్పట్లా, ఒకటే రాజధాని కావాలి. 100 అబద్ధాలు మాకు అవసరం లేదండి, ఏ అబద్ధం ఆడి ఏ రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఏం తీసుకుంటామండి. ఒకటే చెప్తున్నాము, రాజధాని కావాలి, మా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.